దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రం. బాహుబలి లాంటి పెద్ద హిట్ తర్వాత ఏ సినిమా చేస్తాడు అన్న దానికి సినిమా అనౌన్స్మెంట్ అభిమానులకు పెద్ద పండగ లాంటిదే. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. చిత్రీకరణ చివరి దశకు వచ్చిందని సమాచారం. ఈ సినిమాలో బాలీవుడ్ తారాగణం నటిస్తుంది. అజయ్ దేవగన్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా అలియా భట్ రామ్ చరణ్ సరసన నటిస్తుంది. పాన్ ఇండియాగా వస్తున్న ఈ సినిమా రెండు కాలాలకు చెందిన ఇద్దరు గొప్ప వ్యక్తుల కథ అని చెప్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా ఎన్టీఆర్ కొమురం భీమ్గా నటిస్తున్నాడు. వీరిద్దరూ కలిసి స్వాతంత్ర్య రాకముందే చేసే పోరాటాన్ని ఊహాజనితంగా ప్రేక్షకులకు చూపించబోతున్నారు. ఇక తాజాగా ఓ రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు రాజమౌళి. ఈ దెబ్బతో ఇన్నాళ్లు మంటలు పుట్టించిన సెట్స్ లో ప్రేమ జల్లు కురియనుంది. రామ్ చరణ్, అలియా భట్ నడుమ అద్భుతమైన యుగల గీతాన్ని తెరకెక్కించబోతున్నాడు. వాస్తవానికి ఈ సాంగ్ ఎప్పుడో షూట్ చేయాల్సింది, కానీ ఆచార్య సినిమాలో చెర్రీ రోల్ పెంచడంతో అనివార్యంగా డేట్స్ ను అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ కారణంగానే షూటింగ్ మధ్యలో ముంబై వెళ్లిపోయింది అలియా. ఇప్పుడు చెర్రీ తిరిగి రావడంతో అలియా కూడా హైదరాబాద్ లో ల్యాండ్ అవుతోంది. హైదరాబాద్ శివార్లలో 1920 నాటి పరిస్థితులను తలపించేలా అందమైన సెట్ ను నిర్మించాడట. ఈ వీకెండ్ లో షూట్ చేయబోతున్నట్టు సమాచారం. దాదాపు 400 కోట్ల రూపాయలు భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే దసరా సందర్భంగా అక్టోబర్ 13న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు.